రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షులు దుబ్బాక రాజు, స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు నల్లబాబు ఆధ్వర్యంలో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి 27వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎఫ్ నాయకులు నవీన్, మనోజ్, శీల, వెంకటేష్, జిల్లల దేవేందర్, నల్ల బుచ్చయ్య, మల్లయ్య, కట్కూర్ అంజయ్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రం లోపల ఎంఆర్పిఎస్ 27వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జెండా వేడుక కార్యక్రమంలో ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అట్లాగే 4 కిలోలు ఇస్తున్నటువంటి ప్రభుత్వ బియ్యాన్ని ఆకలి కేకల పోరాటం ద్వారా 10 కిలోలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి ఉద్యమాలు చేసినప్పుడు 6 కిలోల బియ్యాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఎంఆర్పిఎస్ అందించినటువంటి ఫలాలు. అదేవిధంగా వికలాంగులను అందరినీ పోగు చేసి కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను, అవుటి వాళ్ళను అందరినీ పోగు చేసి వీళ్ళతో గవర్నమెంట్ మీద ఒక ఉద్యమాన్ని ప్రకటించి వాళ్ళకు కూడా హక్కులు సాధించడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఈ సందర్భంగా ఇప్పుడు 3000 పెన్షన్ తీసుకుంటుండే దానికి ప్రధానమైనటువంటి కారణము ఎంఆర్పిఎస్ ఉన్నప్పటి మందకృష్ణ మాది యొక్క కృషి ఫలితం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలలో విజయం సాధించి ఎన్నో ఫలాలను సమాజానికి అందిస్తున్నటువంటి ఏకైక సమస్త భారతదేశంలో ఉన్నదంటే కేవలం అది ఎంఆర్పిఎస్ మాత్రమే. 2018 లోపల అట్రాసిటీ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు, ఈ చట్టం తీసేస్తా అని చెప్పేసి సుప్రీంలో తీర్పు ఇచ్చినప్పుడు దేశం మొత్తము దళితులందరినీ పోగు చేసి వరంగల్ నడిబొడ్డున ఒక ఉద్యమాన్ని, ఒక బహిరంగ సంబంధము. కాబట్టి దీన్ని గుర్తించి రాబోయే రోజులలో 99 అడుగులు పూర్తి చేసుకొని 100 అడుగు వేయడానికి విజయానికి చేరువలో వర్గీకరణ అంశం ఉంది. సుప్రీంకోర్టులో వర్గీకరణ సాధించుకోవడం కోసము అన్నగారు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ ఉద్యమంలో కలిసి వచ్చి తద్వారా రాజ్యాధికారం వైపు మనమందరము పయనించాలని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ అందరికీ మరొకసారి ఉద్యమ జయభీమును తెలుపుకుంటూ అందరికీ ఉద్యమంలో సహకరించాలని తెలుపుకుంటూ సెలవు. ఉస్తాబాద్ మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ 28వ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన డివిజన్ ఇన్ఛార్జి నల్లబాబు గారు, అలాగే యూత్ అధ్యక్షులు వెంకటేష్ గారు, యూత్ సభ్యులు మనోజ్, దేవయ్య, అంజీ, మహేష్, నవీన్లు, అలాగే మా పెద్ద మనుషులు బుచ్చయ్య, మల్లయ్య గారు పాల్గొనడం జరిగింది. అయితే మందకృష్ణ గారి ఆదేశాల మేరకు ముస్తాబాద్ మండల కేంద్రంలో జెండా పండుగను జరుపుకుంటూ ఈ సందర్భంగా మన మండలంలో ఉన్నటువంటి మన మాదిక సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నో రాష్ట్రంలో, దేశంలో ఎన్నో గణనీయమైన మార్పులు తీసుకొచ్చినటువంటి ఎంఆర్పిఎస్ సంస్థను ఇప్పటికైనా మనం బలోపేతం చేస్తూ మన వర్గీకరణ సాధించుకోవాలని, ఇప్పటి నుండి అయినా మన ఎంఆర్పిఎస్ను మనం బలోపేతం చేసుకోవాలని మన సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మందితో ప్రారంభమైన ఉద్యమ సంస్థ ఈరోజు 1 లక్షల మందితోని ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉధృతంగా ముందుకు సాగుతుంది. ఆనాడు చూసుకున్నట్టయితే 2000 సంవత్సరం నుంచి 2004 నాటికి ఏబిసిడి వర్గీకరణ అమల్లో ఉన్ననాడు మాదిగా బిడ్డలు ఎన్నో ఉద్యోగాలు పొందడం జరిగింది. 2004 ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏబిసిడి వర్గీకరణను రద్దు చేసిందో ఆ రోజు నుండి ఈనాటికి కూడా మాదిగ సోదరులు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారి రోడ్డుపైన తిరుగుతున్న దాఖలాలు కనబడుతున్నాయి. అలాగే ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని కానీ, ఆకలి కేకల పోరాటం ద్వారా పేదలకు బియ్యం కానీ కృషి చేసింది కేవలం మందకృష్ణ మాదిగ గారు అని ఈరోజు గుర్తు చేస్తున్నాం. జై మాదిగా.